వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు గాంధీ భవన్ లో. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడాలనుకున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ గారు. సార్ చెప్పండి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? చూడండి, సోనియా గాంధీని కక్ష సాధింపంట. ఈ దేశంలో ఇలాంటి కేసు ఎప్పుడు అయిపోయింది? దానికి ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి అని పని. ఇది ఎక్కువ చదివినోనికి ఎక్కువ తెలివి ఉంటుంది. ఆ కేసు పెట్టిండు. దానికి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి పూర్తి చేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, డిమానిటైజేషన్ చేసి 1000 ఓట్లు తీసేసి 2000 వేసిండు. మళ్ళీ అది ఇంకా బ్లాక్ మనీ. బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ఇస్తానన్నాడు, అది ఇవ్వలే. పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేస్తే ఆఖరికు పెట్రోల్ డీజిల్ ఆఖరికు గ్యాస్ కూడా పెంచేసి ఆఖరికు చిన్నపిల్లలు పాలు తాగుతారు. దాన్ని ఉడవచ్చింది. మళ్ళీ ఏమంటాడు, బేటీ బచావ్ బేటీ బడావ్, బేటీ బచావ్ బేటీకు బేటీ వస్తూ కేకర్తాయి దూద్ర మీద తాగా. ఇవన్నీ మేము చెప్పగలమని ప్రజల దృష్టి మళ్ళించడానికే సోనియా గాంధీ మీద కేసు. ఇది కేసు నడవదు, తప్పనిసరిగా ఆమె నీట్గా వస్తుంది. కావాలని ఇబ్బంది పెట్టడానికే చేసింది కాబట్టి ఇక్కడ మేము సత్యాగ్రహం చేస్తున్నాం. ఇది గ్రామ ప్రజల గ్రామంలో. దీనితో పాటు మేము రేపటి నుంచి ఈ జిఎస్టీ మీద, పెంచిన ధరల మీద, సోనియా గాంధీని అరెస్ట్ మీద, ఈడీ కేసు మీద, ఇవి రెండు కూడా ప్రచారం గ్రామ గ్రామాల్లో చేస్తాం. ప్రజలకు చెప్పే బాధ్యత మాకు ఉన్నది. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించిన తల్లి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు అంబులే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు కాబట్టి ఇవన్నింటినీ ప్రజలకు చెప్తా. ఆ ఆలోచనలో మేము ముందుకు పోతాం. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, సాధిస్తుంది, సాధిస్తుంది. ఉపయోగం లేదు, ఉపయోగం లేకుండా వచ్చిన పైసలు ఇస్తూ వచ్చాయి రైలు వారే బాగా చెప్తావు. ఉపయోగం కాదు, ప్రజలకు తెలియాలి. నేషనల్ దేశం గురించి రాసింది స్వాతంత్రం. ఆ పేపర్ మీద కూడా కక్ష అంటే వీళ్ళకి స్వాతంత్రం రావద్దు, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉండాలనే ఆలోచన ఉన్నది. మళ్ళీ ఒకసారి ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుండేది నా ఉద్దేశం. మీ భావాలతో వ్యతిరేకించి ఇవాళ ఇక్కడ హాజరు కాలేటువంటి శాసనసభ్యుడు ఎవరు సభలో చెప్పినారు? అది బెస్టరు అడు బోసురాజు అని కూర్చున్నాడు చూడు, ఆయన అడుగు. అదే నేను చెప్పాను, ఎవడో నాకే. సార్ లాస్ట్, ఎట్ లాస్ట్ ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటారా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటారా? ఇప్పటికే 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో వస్తుందా? 2 టైమ్స్ అంటే 2 సార్లు తప్పు చేసిన సరిదిద్దుకుంటాం. 3వ సారి మేమే వస్తాం, మేమే వస్తాం, మేమే వస్తాం. అధికారానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని చెప్పేసి విహెచ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.